హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అప్డేట్లు అయితే రైతు భరోసా పథకం అమలు పైన సీఎం రేవంత్ రెడ్డి మంచి శుభవార్త చెప్పడం అయితే జరిగింది. కానీ రైతు భరోసా సంబంధించింది అయితే కొన్ని కండిషన్లు పెట్టడం అయితే జరిగింది. ఈ కండిషన్ ప్రకారంగా రైతు భరోసా పథకం అనేది అమలు అనేది అవబోతుంది. అయితే రైతు భరోసా పథకం అనేది ఈ నెల అంటే నవంబర్ లాస్ట్ వీక్ నుంచి అమలయ్యి డిసెంబర్ కల్లా టోటల్గా 100% రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. నేను రీసెంట్గా ఒక వీడియో కూడా చేసి బట్ ఇక్కడ రైతు భరోసా సంబంధించిన కొన్ని కండిషన్ల గురించి ఈ వీడియోలో డిక్లేర్గా తెలుసుకుందాము. అదేవిధంగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, రైతులకు సంబంధించిన లేటెస్ట్ సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూర్తి సమాచారం తెలుసుకుందాము. ఈ రైతు భరోసా సంబంధించిన పెట్టుబడి సాయం రైతులకు అందాలంటే మీరు కంపల్సరిగా వ్యవసాయం అనేది చేయాలి. వ్యవసాయం చేసిన రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రిలీజ్ అనేది అవబోతుంది. అదేవిధంగా వ్యవసాయం చేయని రైతులు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా ఇవ్వద్దని ప్రభుత్వం అయితే డిసైడ్ అయినట్లు మనకు సమాచారం రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ వ్యవసాయ భూమిలో వెంచర్లు చేసి ఫ్లాట్లుగా చేసి ఎవరైతే ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రైతు భరోసా అనేది అమలు చేయకూడదని ఇక్కడ డిక్లేర్గా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. అదేవిధంగా రోడ్లు, ఇరిగేషన్స్, ఇళ్ళు, ఇతరత్ర వ్యవసాయేతర భూములను మళ్ళిన వాటిని కూడా ఈ రైతు భరోసా పథకం లిస్ట్ నుంచి తీసేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మనకు డిక్లేర్గా అర్థమవుతుంది, వ్యవసాయం చేసిన రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది అమలు చేస్తామని ఇక్కడ డిక్లేర్గా అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. కొండలకు, రప్పలకు, గుట్టలకు అయితే 100% రైతు భరోసా అయితే రాదు. ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ఈ నెల లాస్ట్ నుంచి అయితే రైతు భరోసా సంబంధించిన పెట్టుబడి సాయం అనేది అందజేస్తున్నారు. వీటికి సంబంధించింది ఒక 2-3 డేస్లో పూర్తి సమాచారం అయితే వస్తుంది. ఇదండి ఈరోజు రైతు భరోసా పైన లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. మరెన్నో సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇలాంటి లేటెస్ట్ సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్.